తదుపరి మనం కన్యారాశి వెళ్తున్నామండి. కన్యారాశి వారికి ఈ జూన్ నెలలో గడిచిన మే నెల కంటే ఈ నెల కొంచెం పర్వాలేదండి. ఈ నెల మరి గడిచిన నెలలో కంటే ఈ నెలలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మానసిక స్థితి అంటే మరి మానసిక స్థితి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఆదాయ వ్యయ విషయాల్లో కూడా చాలా బాగుంటాయి, ఆదాయం వస్తుంది. ఖర్చు కూడా అట్లాగే ఉంటున్నా ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కొంచెం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య అవగాహన చాలా బాగుంటుంది. సంతానం వల్ల కొన్ని శుభకరమైన వార్తలు కూడా వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సుదూర ప్రయాణాల వల్ల కూడా వీరికి లాభం చేకూరుతుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల కూడా వీరికి మనశ్శాంతి ఎక్కువగా చేకూరుతుంది. ఫైనాన్స్ పరంగా కూడా వీరికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ నెలలో. మరి ఏదైనా సరే నూతన గృహాలు కొనేవాళ్ళు లేదా నూతన గృహాలు కొనాలన్నా లేదా ఏదైనా స్థలాలు కొనాలన్న వారికి ఈ నెలలో చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. గడిచిన నెల కంటే ఈ నెల చాలా బాగుంటుంది. అన్ని విధాల బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదేవిధంగా మరి వీరికి ఈ నెలలో సంఘంలో గౌరవం పెరుగుతుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చినా అటువంటి సమస్యలను కూడా ఎదుర్కొని మరి నించుంటారు, మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు మరి రాజకీయంలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. గడిచిన నెల కంటే ఈ నెల కొంచెం అనుకూలంగా ఉంది. గడిచిన నెలలో మీరు ఏం చెప్పినా కూడా దానికి మరి మీకు ఎదురు తిరిగే మరి మీకు అంతగా ప్లస్గా ఉండకపోవచ్చు, కానీ ఈ నెలలో మీకు అంతా కూడా మరి మీకు అనుకూలమైన నెలగా ఉంది కాబట్టి మీ మాటకు ఎదురు ఉండదు. మీరు అనుకున్న కార్యాలని మీరు అనుకున్న పనులను కూడా తొందరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా పైనుంచి కూడా అధికారుల నుంచి పైనుంచి కూడా ఉన్నటువంటి మరి వారి నుంచి మీకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా మీకు అంతా కూడా ఈ నెల బాగుంటుంది. అదేవిధంగా మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క మరి సంస్థల్లో పనిచేసినటువంటి కన్యారాశి వారందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. గడిచిన నెలలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నెమ్మదిగా మీరు అనుకున్న చోటకి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీకు గుర్తుంచుకుని ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి, శాలరీస్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలతో ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మరి పిల్లలతో కూడా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఈ నెల. అదేవిధంగా ఎవరైతే కన్యారాశి వారు చలనచిత్ర రంగస్థలంలో ఉన్న వారందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. గడిచిన నెలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరూ కూడా ఈ నెలలో మళ్ళీ అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా నెమ్మదిగా ఆ ఇబ్బందులను తొలగించుకొని నెమ్మదిగా మీ యొక్క కార్యాలు నిమగ్నమై ఉంటారు. మీరు ఆదాయ వ్యయ విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మరి అంతా కూడా ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా మరి సావకాశంగా అనుకూలంగా ఉందనే విషయం చెప్పాలి. అయితే ఈ యొక్క కన్యారాశి వారు ఈ నెలలో గుర్తుంచుకోండి, మంగళవారం రోజునాడు అమ్మవారి గుళ్ళో రాహుకాల సమయంలో అంటే రాహుకాల సమయంలో మీరు అమ్మవారికి నిమ్మకాయలతో మరి 6 దీపాలు పెడితే చాలా మంచిదండి. 6 దీపాలు పెడితే ఆవు నెయ్యితో చాలా మంచిది. అదేవిధంగా చేస్తే మీకు చాలా అనుకూలమైనగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెలలో 3వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, మరి 12వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 26వ తారీఖులు వీరికి చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతికూలమైన రోజులుగా మరి వీరికి 1వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి మీరు అనుకూలమైన రోజుల్లో ఏ కార్యం తలపెట్టినా కూడా మీకు దిగ్విజయం అవుతాయి. ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెట్టినచో తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితులు కానీ సంప్రదించి తగు పూజలు గావించుకుంటే మీకు ఆ యొక్క కార్యాలు కూడా దిగ్విజయం అవుతాయి. మొత్తంగా చెప్పాలి అంటే కన్యారాశి వారికి గడిచిన నెల కంటే ఈ యొక్క జూన్ నెల చాలా బాగుంది. కాబట్టి వారు చేయవలసిందల్లా ఒకటే ఏమిటంటే రాహుకాల సమయంలో మంగళవారం రోజునాడు అమ్మవారి ఆలయంలో కుదిరితే అమ్మవారి ఆలయంలో 6 నిమ్మకాయలతో నెయ్యి దీపాలు పెట్టండి. లేదా ఇంట్లో అయినా సరే రాహుకాల సమయంలో
తప్పక ఆ యొక్క నెయ్యి దీపాలు జ్యోతులు 6 జ్యోతులు వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.